కైకాల సత్యనారాయణ గారు ఈ రోజు మన మధ్య లేరనే వార్త వింటేనే సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. సో చాలా మంది సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వచ్చి ఆయనకు నివాళులు అర్పించి వెళ్ళడం జరుగుతుంది. సో 777 అంటే 777 చిత్రాల్లో అనేకమైనటువంటి పాత్రలు చేసి యావత్ తెలుగు ప్రజారికాన్ని మొత్తం వస్తాం ప్రపంచం మొత్తాన్ని కూడా తన అభిమానులుగా చేసుకున్నటువంటి కైకాల సత్యనారాయణ గారు ఈరోజు మన దగ్గర లేరు. సో కరాటి కళ్యాణ్ గారు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఆవిడని అడుగుదాం, ఆమె అభిమానాన్ని ఏ విధంగా చాటుకుంటుందో ఆవిడ మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చూస్తే కైకాల సత్యనారాయణ గారు ఈరోజు మొన్న కృష్ణ గారు అంతకుముందు కృష్ణరాజు గారు ఇలా సినీ పెద్దలందరూ కూడా తనువు చాలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అంటే ఆ మూడు తరాల నటులు మనం చూడలేకపోతున్నాం, మీరు ఎలా ఫీల్? మాటలు చెప్పడానికి ఏం లేదండి, బాధపడి ఏడవడానికి ఆ కన్నీరు కూడా ఇంకిపోతున్నాయి. ఎందుకంటే ఒక నెల రోజుల తేడాల్లోనే ఒక్కొక్కరు రెండు మూడు నెలలకి ఒకటి ఇలాంటి విషాదకరమైన వార్త వినాల్సి వస్తుంది. పెద్ద పెద్ద లెజెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. వారు వెళ్ళిపోవడం అంటే ఒక అనాథలైపోయారు. ఇండస్ట్రీలో ఉన్న మా పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతుంటే, మన కుటుంబ పెద్దలు వెళ్ళిపోతుంటే మనకు ఎలా ఉంటుందో ఇప్పుడు మా ఇండస్ట్రీ పరిస్థితి కూడా అదే. కృష్ణరాజు గారు కానీ తర్వాత ఇప్పుడు కైకాల గారు కానీ, అంతకుముందు ఇంకా బాలు గారు అయితే అక్కడి నుంచి మొదలైంది. ఇంకా వరుసగా బాధలన్నీ మనకన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయి. కానీ వయోభారం తప్పదు, కొంతమంది అనారోగ్యాలు, కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అయినా వారు సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించి వెళ్ళారు. అన్ని విధాలుగా ఏ పాత్రకైనా సరే న్యాయం చేశారు. మా అందరికీ ఒక గనిని, ఒక ఆయన ఒక నిఘంటు అన్నట్టుగా మనకి ఈయన చూసి ఇమిటేట్ చేయాలనో, ఈయన చూసి నేర్చుకోవాలనో చాలా అనుకునే విధంగా కొంతమంది రాబోయే తరానికి ఆయన ఒక మెసేజ్ ఇచ్చారని అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయన మన క్యారెక్టర్ చేస్తే ఇలా ఉండాలి రా, ఇలా ఉండాలి, ఆహార్యం ఇలా ఉండాలి చేయాలి, ఇలా డైలాగ్ డెలివరీ ఇలా ఉండాలి, సింగిల్ టేక్ ఆర్టిస్ట్లు ఇవన్నీ చూస్తే ఒక తరం వదిలి వెళ్ళిపోతుంటే బాధగా ఉన్నా అది తప్పదు కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సింది. బట్ ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కోవిడ్ టైం నుంచే మేమందరం ఎప్పుడూ టచ్లో ఉంటాం. ఎందుకంటే మా అసోసియేషన్ మేము మెంబర్స్, ఈసీ మెంబర్స్ కానీ నేను జాయింట్ సెక్రటరీ, ఆయన బర్త్డేకి మేమందరం వద్దామన్నా ఇంటికి రానివ్వలేదు ఎవరిని. ఎందుకంటే ఒక చిరంజీవి గారే వచ్చారు ఆ టైంలో. ఎందుకంటే ఆయన కూడా పెద్ద, ఆయనకి బాగా సన్నిహితం కాబట్టి. లేకపోతే ఇంట్లోనే ఉన్నారు కానీ వారు చాలా రోజుల ట్రీట్మెంట్ ఎవరు ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఎవరికి ఇన్ఫెక్షన్స్ వస్తాయో, మళ్ళీ ఆయన వల్ల ఆయనకి ఏమైనా అవుతుందేమో, చాలా గాజు బొమ్మలా చూస్తున్నారని అలా. మేము రెగ్యులర్ టచ్లో ఉన్నాం ఫ్యామిలీతో. పెయిన్ఫుల్ అండి మూమెంట్ అంతే. ఆయన వెళ్ళిపోవడం అంతే, అలాంటి లెజెండరీ వెళ్ళిపోయారు. ఒక కాకపోతే ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలు ప్రకటించినందుకు కొంతలో కొంత ఊరట అనిపిస్తుంది. ఆయనకి పద్మశ్రీ ఇవ్వనందుకు అయితే నేను చాలా తీవ్రంగా బాధపడుతూ ఆయన అభిమానిగా నేను ఖండిస్తున్నాను గట్టిగా. ఆ విషయాన్ని అయితే ప్రభుత్వానికి చాలా బ్యాడ్ రిమార్క్ అది. ఎందుకు ఇవ్వలేదు ఈయనకి? ఈయనకి లేదా టాలెంట్? ఈయన అర్హులు కారా అన్నది ఎప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉంటాను. నేను చిన్న వ్యక్తి కూడా కాదు, 77 అంటే 777 సినిమాలు చేసి చెయ్యని పాత్ర లేదు. అసలు ఆయన ఏ పాత్ర అంటే ఆ పాత్రలో ఒదిగిపోయి అంత అద్భుతమైన నటుణ్ణి, ఒక ఎస్వి రంగారావు గారిని చూసిన తర్వాత వీరిలాంటి వారు మళ్ళీ అలాంటి వ్యక్తిని మనం ఈరోజు గౌరవించుకోలేకపోయాం. అది ప్రభుత్వానికి సిగ్గు చేయటం నేను అంట. ఎక్కడన్నా కేంద్రమా రాష్ట్రమా ఏదైనా అనవసరం, ఇంకా అన్ని ప్రభుత్వాలకి నిజంగా ఇలాంటి వాళ్ళని మనం ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమిస్తే మాత్రం ఏం తెలుస్తుంది? తెలియదు. సో ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలన్నా ప్రకటించారు. మా అసోసియేషన్ ఇనిషియేటివ్ తీసుకొని ఒక లెటర్ పెట్టాము. వెంటనే తలసాని గారు, మినిస్టర్ గారు విన్నారు, మాట్లాడారు, వెంటనే అనౌన్స్ చేశారు. దానికి వారికి కృతజ్ఞతలు. మా అసోసియేషన్ తరఫున సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి అభిమానిగా, వీరాభిమానిగా, వారి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం. నటుడిగానే కాకుండా ఆయన పొలిటీషియన్గా కూడా ప్రజలకు చాలా సేవలు అందించారు. ఎందుకంటే ఒక రాముని చూస్తే NTR, ఒక యముని చూస్తే కైకాల సత్యనారాయణ గారు, ఇలా కొన్ని క్యారెక్టర్లు కొంతమంది యాప్ట్ ఉంటారు. కైకాల సత్యనారాయణ గారు ఈరోజు వారితో నాకు చాలా సన్నిహితంగా మాట్లాడే ఇది ఉందండి మాకు. ఎందుకంటే మేము రెగ్యులర్ నేను పద్యాలు పాడేదాన్ని ఆయన ప్రక్కన. గుమ్మడి గారు వీళ్ళందరం మేము కూర్చొని, సారథి గారు, గిరిబాబు గారు, అక్కడ మేమందరం కూర్చొని పద్యాలు పాడుకునేవాళ్ళు. ఆ సమయంలో నేను వచ్చిన కొత్తల్లో నేను పాడతానని వాళ్ళు అడగటం అదంతా జరుగుతూ ఉండేదన్నమాట. సో నాకు చాలా తెలుసు ఆయనకి నటన గురించి ఎంత ఇంట్రెస్టు, నటించేవాళ్ళు అన్న స్టేజ్ వచ్చిన స్టేజ్ నుంచి వచ్చేవాళ్ళు అంటే ఎలా ఇంట్రెస్టు, ఏ విధంగా టిప్స్ ఇస్తారు నాకు తెలుసు. నేను తీసుకున్నాను
చేశానండి కొన్ని సినిమాలు చేస్తున్నాం అయితే అంతకన్నా ఎక్కువ మేము ఎక్కడైనా మీటింగ్స్ లోని వాళ్ళకి సన్మానాలు జరిగేప్పుడు లేకపోతే వారికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు సార్ అప్పుడప్పుడు ఆయన బాగా చేస్తే అమ్మ బాగా చేసావు ఇందులో అని చెప్పి సీరియల్స్ చూసి కొన్నిసార్లు అప్రిషియేట్ చేసినవి కూడా ఉన్నాయి బాగా చేస్తుంది పిల్ల బాగా పాడుతుంది మా కళ్యాణి కళ్యాణి మా కళ్యాణి అని బాగా పలకరించేవారు అసలు నేను మిస్ అయిపోయాము అర్థం తలక పిలుపు అన్ని చాలా రోజులు అయిపోయింది అది ఇప్పుడు వారు ఉండకపోయినా యముడు క్యారెక్టర్ అయితే ఎవరు రీప్లేస్ చేయలేరు యమధర్మరాజు అదే నేను ఫీల్ అవుతున్నాను ఉదయం నుంచి యమధర్మరాజునే యమధర్మరాజు పిలిచాడు అంతే తప్పలేదు ఆయనకు కూడా సమవర్తినే సమవర్తి దగ్గరకు పిలుచుకున్నాడు ఇంకా సో పెయిన్ఫుల్ మూమెంట్ ఆయన రాజకీయ నాయకుడిగా కూడా చాలా మంచి ఎక్కడ అజాత్ శత్రు ఆయన ఎక్కడ గొడవలు లేవు ఏం లేవు చాలా మంది ఇండస్ట్రీలో అందరూ కొన్ని రిమార్క్స్ ఉంటాయి ఆయనకి అసలు ఎటువంటి లేవు కాబట్టి మీరు ఇంతమంది ఇంతమంది ఇంతసేపు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అరగంట పైన కూర్చునే ముచ్చటించేంత ఎందుకండి అలాంటి మనిషిగా అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని ఎవరు వదులుకోరు సో ఏం లేదండి చెప్పడానికి ఏం లేదు బాధపడడం తప్ప ఏం చేయాలి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరం కోరుకోవాలి వారికి ప్రభుత్వ లాంఛనాలతో రేపు పంచక్రియలు జరిపిస్తున్నందుకు సంతోషం ఒక విధంగా ఆ విధంగా గౌరవం దక్కినందుకు మా ఇండస్ట్రీ అందరికీ దక్కిందని ఫీల్ అవుతూ మహానటుని కోల్పోయినందుకు ఈరోజు మహాభినిష్క్రమణం అని తెలియజేస్తూ బాధపడుతూ ఓం శాంతి.